Hello and welcome to NTV Entertainment. This is Pramukha. Narappa movie release ayindi enta baagundo manandarki telusu. Tamil Asuran ki remake aina kuda Telugu nativity ni assalu miss cheyaledu. Venkatesh garu alage Priyamani garu characters enta important ee Rangababu character kuda ante important. Ippudu aina natho paatu unnaru. Ayinto kalisi Narappa gurinchi Venkatesh garu gurinchi bold ani vishayalu telusukundam. Hi Sritej garu. Hello andi, hi. Ela unnaru? I'm good andi. Congratulations. Thank you so much. Narappa cinema raabothundi chudali anipinchadam okettaithe Asuran remake kada so nijanga aa level lo untunda ani anukunnam kaani aa freshness kaani telugu nativity ni gaani akkadakkada ala touch chestu chuste matram fresh cinema laaga undi. Avunu. So asalu expect cheyalem ilanti character mee nunchi first evaru approach ayyaru ela approach ayyaru cinema chusara ante asuran munde chusanandi ante casual ga manam cinema list lo chustam kada em cinema lo casual ga chusanu tarvata naaku production house nunchi call vachindi ala vellanandi. Okay, akkada kuda audition jarigindha? No, photo shoot aithe jarigindandi. 2-3 times aithe photo shoot aithe chesaru. Okay, ala jarigindi. Appudu ventane meeku Rangababu ane character isthamo adhe aa character point of view lone photo shoot chesarandi. Correct ante lucky la time na hair style gaani adi nenu grow avuthu undi beard ala undi correct ga ellesariki director gariki producer Suresh Babu gariki Venkatesh gariki andarki nenu baa nachanandi. Okay, koncham old look kada adi. So alanti characters dorakadam mana Telugu side chaala takku. So first time aa character meeku ochindi annapude ela feel ayyadu? Chaala happy endukante 1980s backdrop story kada Asuran, it's a blockbuster movie. అంత మంచి మూవీలో నాకు కూడా ఆ క్యారెక్టర్ చేసి అంటే నెక్స్ట్ ఇంకో షేడ్ ఒక కొత్త షేడ్ని నేను నాలో చూపించుకోవడానికి దొరికిన ఇంకో ఛాన్స్ అండి. డెఫినెట్గా అది నాకు ఛాలెంజింగ్ అనిపించింది. ఒక సినిమా అది ఎంత బాగుందన్నా కూడా రీమేక్ చేసినప్పుడు కంపారిజన్స్ ఉంటాయి. సో మీ విషయానికి వచ్చేసరికి మీరు అసరం చూస్తున్నారు తెలుగు నేటివిటీ తగ్గట్టు ఏమైనా కొత్తగా నేను యాడ్ చేసుకోవాలి మీ పర్ఫార్మెన్స్లో మీరు అని ఏమైనా ఫీల్ అయ్యారా? అంటే ఇప్పుడు నా అంతా నేను డైరెక్ట్గా యాడ్ చేసుకునే పాయింట్ ఆఫ్ వ్యూ ఉండదండి. అంటే డైరెక్టర్ గారు స్క్రిప్ట్ ఆల్రెడీ వాళ్ళు తెలుగు నేటివిటీకి సంబంధించి వాళ్ళు డిజైన్ చేసేస్తారు స్క్రిప్ట్ మొత్తం. దానికి డైలాగ్ మోడ్యులేషన్ ఎలా ఉండాలి, మన నేటివిటీకి ఎలా డైలాగ్ చెప్తే బాగుంటుంది, ఈ క్యారెక్టర్స్ ఎలా మాట్లాడితే బాగుంటుంది, ఎలా బిహేవ్ చేస్తే బాగుంటుంది అని డిజైన్ చేసేది మాత్రం కంప్లీట్లీ డైరెక్టర్ గారే. శ్రీకాంత్ అడ్డాల గారి మొత్తం డిజైన్ చేశారు. నాకు ఆన్ సెట్స్లో కూడా చెప్పారు డెఫినెట్లీ నీ క్యారెక్టర్కి మంచి ఎలివేషన్ వస్తుంది, ఎందుకంటే నీ మోడ్యులేషన్ కానీ నీకు పడే డైలాగ్ కానీ బాడీ లాంగ్వేజ్ కానీ వేరే లెవెల్లో ఉంటుంది, ఇప్పటివరకు నువ్వు చేసిన సినిమాలకి దీనికి చాలా వ్యత్యాసం కనిపిస్తుంది అని నాకు సెట్స్లోనే చెప్పారు. నాకు అక్కడే ఆయన బెస్ట్ కాంప్లిమెంట్ కింద నాకు వచ్చేసినాయి అండి. నా పెర్ఫార్మెన్స్ చూసినప్పుడు అప్పుడే ఆయన దగ్గర నుంచి నేను మంచి అప్రిషియేషన్స్ అప్పుడే నాకు వచ్చినాయండి. ఒక క్యారెక్టర్ చేసినప్పుడు జనరల్గా అందరికీ దానికి సంబంధించినటువంటి అలాంటి రోల్స్ వస్తూ ఉంటాయి, మీకు అలా లేదు, మీరు అన్ని కలిపి కొట్టేస్తున్నారు. థ్యాంక్ యూ. సో దీనికి ఏంటి అసలు రీజన్? నన్ను చూస్ చేసుకుంటున్న డైరెక్టర్స్ అందరికీ కూడా ఫస్ట్ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అలాగే ప్రొడక్షన్ హౌసెస్ ప్రొడ్యూసర్స్ గారికి, నాకు అవకాశాలు ఇచ్చిన వాళ్ళందరికీ. అంటే నాలో 2 షేడ్స్ ఉంటాయని నాకు అనిపిస్తుంది అండి. అంటే పాజిటివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను సెట్ అవుతాను, అలాగే నెగిటివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా 2 డైమెన్షన్స్ పలుకుతాయండి బేసిక్గా. ప్లస్ అంటే ఏ క్యారెక్టర్ ప్లే చేసేటప్పుడైనా సరే ఆ క్యారెక్టర్ని నేను రియలిస్టిక్గా ఫీల్ అవుతానండి బేసిక్గా. ఆ రియలిస్టిక్గా ఫీల్ అయినప్పుడు ఆటోమేటిక్గా మన మనసు కానీ లేకపోతే బ్రెయిన్ కానీ అలాగే కనెక్టివిటీ అయ్యి అలాగే బిహేవ్ చేస్తాం కదా, రిఫ్లెక్షన్ ఆడియన్స్కి వచ్చేసరికి డెఫినెట్గా ఆ క్యారెక్టర్లానే కనిపిస్తా, మళ్ళీ ఫ్రెష్గా కనిపిస్తా కొత్తగా. అదేనండి. సో వెంకటేష్ గారితో చేయడం ఎలా అనిపించింది? అంటే చాలా మంది అమ్మాయిలకి వెంకటేష్ గారు అంటే చాలా ఇష్టం. అమ్మాయిలకి, ఫ్యామిలీ ఆడియన్స్కి, అలాగే యూత్లో కూడా వెంకటేష్ గారికి చాలా క్రేజ్ ఉంది. ఎందుకంటే వెంకటేష్ గారు వేసే డైలాగ్ పంచెస్ కానీ, మీకు నువ్వు నాకు నచ్చావు, మల్లీశ్వరి, ఎన్నిసార్లైనా చూస్తూనే ఉంటాం అమ్మ, రిపీటెడ్గా చూస్తే అసలు బోర్ రాదు. అలాగే పాత సినిమాలకు వెళ్తే మీకు అబ్బాయి గారు కానీ, సూపర్ పోలీస్ కానీ, లేదా ధర్మచక్రం కానీ, గణేష్ కానీ, అన్ని డిఫరెంట్ చంటి. మీకు సినిమాకి వెంకటేష్ గారి చాలా వేరియేషన్స్ ఉంటాయి. ఒకటే లాంటి ఇచ్చారు మనకి, ఒక ట్రెండ్లో ప్రేమించుకుందాంరా, ప్రేమతోరా, కలిసి ఉందాంరా, ఇలా వరుసగా బ్లాక్ బోస్టర్స్ అయినాయి. ప్రతి సినిమాలోనే ఏదో ఒక వేరియేషన్ ఉంటుంది. ఇప్పుడు రెగ్యులర్గా చేయలేదు, ఇప్పుడు ఇంట్లో ఇళ్ళలు వంటింట్లో ప్రేరాలు ఆ సినిమా అయినా చూడండి, అసలు ఆ డైమెన్షన్ ఆయన అలా ప్లే చేస్తారని ఎవరు ఊహించి ఉంటారు. ఇద్దరు వైఫ్లతో అనేది మనం ఎప్పుడో శోభన్ బాబు గారిని, నాగేశ్వరరావు గారిని, కృష్ణ గారిని వాళ్ళని చూసాం, తర్వాత జగపతి బాబు గారిని, అలాగే మనకి వెంకటేష్ గారు వచ్చేసరికి అసలు అది అంతకుముందు ప్లే చేయలేదు కదా. చాలా మనకి
ఆ సబ్జెక్ట్ ని బాడీ డీల్ చేశారు అక్కడ. సో ఆయనతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? వెంకటేష్ గారు చాలా రిజర్వ్ పర్సన్, ఎక్కువగా మాట్లాడరు అని. అసలు ఆయన ఎలా ఉంటారు, మీకు ఎలాంటి సజెషన్స్ ఇచ్చారు యాక్టింగ్ పరంగా? అదే, వెంకటేష్ గారు అంటే నాకు చిన్నప్పటి నుంచి ఇష్టం. ఇప్పుడు మీకు సినిమా లిస్ట్ అందుకే చెప్తున్నా, బకెట్ లిస్ట్ బాగా చూసేవాళ్ళం సినిమాలన్నీ వెంకటేష్ గారి. అలా ఒక అభిమానిగా వెంకటేష్ గారికి ఉన్నాను. ఆ తర్వాత ఈ సినిమాలో అవకాశం వస్తుందని ఫస్ట్ అనుకోలే, అవకాశం వచ్చింది, చాలా సంతోషంగా బాగా అనిపించింది. అంటే వెంకటేష్ గారితో యాక్ట్ చేస్తున్నాను, లేదంటే సీన్స్ కూడా ఆయనతో టిపికల్ సీన్స్ కూడా ఉన్నాయి నాకు, చాలా హ్యాపీగా ఉంది. సెట్స్లోకి వెళ్ళాను, ప్రతిరోజు ఆయన అంటే ఎక్కువ మాట్లాడడానికి అయితే కుదరలేదండి బేసిక్గా. ఎందుకంటే అది వెంకటేష్ గారు పోర్ట్రే చేసిన క్యారెక్టర్ హై ఇంటెన్స్ ఉంటుంది. ఆయన ఇప్పుడు మీకు ఇందాక చెప్పాను, క్యారెక్టర్లోకి వెళ్తే అందులోనే ఉండాలి, దానికోసమే వర్క్ చేయాలి. అలాగే ఆయన కెమెరా దగ్గరే ఉండేవాళ్ళు, ఆ కెమెరాకి దగ్గర షార్ట్ పక్క పక్కనే కూర్చొని ఏం జరుగుతుంది ఏంటని చూసుకుంటూ రెగ్యులర్ గట్టా మళ్ళీ ఇమీడియట్ ఆయన వచ్చి అంత ఫోకస్డ్గా ఉండేవాళ్ళు. అంటే డీవియేట్ అవ్వకూడదు, ఎందుకంటే ఆ క్యారెక్టర్లో అలాంటి డెప్త్ ఉంది. ఇప్పటివరకు వెంకటేష్ గారికి మనం చూసిన క్యారెక్టర్లు వేరు, ఇది ఒక్క క్యారెక్టర్, ఒక స్పెషల్ నారప్ప అనే క్యారెక్టర్. దీంట్లో డ్యువల్ డైమెన్షన్స్ కూడా ఉన్నాయి మళ్ళీ. అందుకని ఆ టైంలో నేను ఆయనతో మాట్లాడి కొద్దిగా అంటే అంత ఛాన్స్ కూడా నేను కూడా వెళ్ళలేదు లేండి, కానీ వెంకటేష్ గారు పలకరించేవాళ్ళు, మాట్లాడేవాళ్ళు, నేను కూడా మాట్లాడేవాళ్ళు. క్యాజువల్ డెఫినెట్ గా చెప్తారండి ఆయన అవన్నీ ఉన్నాయి. నాకు సినిమా చూస్తున్నప్పుడు ఒక డౌట్ వచ్చింది, మీ నాన్న క్యారెక్టర్ మీరు కలిసి నుంచున్నప్పుడు వెంకటేష్ గారు వచ్చి భూమి మీద పడుకుని దండం పెట్టడం అలా చేసినప్పుడు ఆ టైంలో ఏమనిపించింది, ఎలా ఫీల్ అయ్యారు? యాక్చువల్గా ఈ క్వశ్చన్ నాకు ఫేస్బుక్లో కూడా ఈ ట్రోలింగ్ అవుతుందండి, ఎంబీలో ట్విట్టర్లో అందరూ ఈ క్వశ్చన్ అడుగుతున్నారు. అంటే సినిమాలో అన్ని సీన్స్ బాగా చేసావు, ఈ సీన్ నువ్వు ఎలా ఫీల్ అయ్యావు, అసలు ఎలా ఫీల్ అయ్యావు, నీ ఒరిజినల్ ఫీల్ ఏంటని అడిగారు. ఆ టైంలో అంటే అప్పటివరకు అన్ని సీన్స్ చేసేస్తున్నానండి, అన్ని వెంకటేష్ గారి కాంబినేషన్లో ఉన్నవి అన్ని డైనమిక్గా చేసినా, కానీ ఈ సీన్కి వచ్చేసరికి ఆల్రెడీ తమిళ్లో చూసినా సరే అక్కడ నాకు వెంకటేష్ గారిని చూసేసరికి ఒక రెండు నిమిషాలు నాకు మనసు అంటే ఒక రకం తెలియని ఇది వచ్చింది. ఎందుకంటే వెంకటేష్ గారు అంటే మనకి చాలా ఇష్టం, వెంకటేష్ గారిని చూస్తున్నాం, కానీ ప్లే చేస్తుంది నారప్ప గారి క్యారెక్టర్ అయినా సరే మనకు తెలుస్తుంది కదా. నాకు చూసినప్పుడు ఒక నర్వస్ ఫీల్ అవుతున్నాను బేసిక్గా. ఫీల్ అవుతున్నప్పుడు వెంకటేష్ గారు పిలిచారు నన్ను, అండి వాళ్ళకి అర్థమైపోతుంది కదా, అంటే షార్ట్ చేయగానే ఆ షార్ట్లో నేను అంత కాన్ఫిడెంట్గా రాలా, ఏదో అలా భయపడుతూ వస్తున్నట్టు వచ్చా. లేదు అలా కాదు, నువ్వు అస్సలు భయపడద్దు, కాన్ఫిడెంట్గా చెస్ట్ ఇలా పైకి లేపి నీ పొగర ఏదైతే ఉందో దాన్ని కంటిన్యూ చేయన్నారు. అప్పుడు నాకు మనసు రిలాక్స్ అయ్యి అమ్మాయ్యా వెంకటేష్ గారు చెప్పారు మనకి ఓకే ఇంకా అని చెప్పి నెక్స్ట్ టేక్ చేసాం, ఇమీడియట్ ఓకే అండి. మిమ్మల్ని అసలు ఎక్కడ చూసి ఏ సినిమాలో చూసి అనుకున్నారంటే మీరు దీనికి సెట్ అవుద్దాను? అది తెలియదండి, నేను అడగలేదండి, అడగలేదండి నేను కూడా. అంటే ఫోటోషూట్ అంటే ఎప్పుడైతే నేను లక్ష్మీస్ ఎన్టీఆర్ తర్వాత ఒక 4-5 మంత్స్ గ్యాప్ తీసుకొని వర్కౌట్స్ చేసి లీన్ అయ్యానండి ఆ సినిమాకి తర్వాత. అంటే అలా ఉండాలని నేనే అనుకున్నా బేసిక్గా. అంటే సినిమాకి ఇప్పుడు పొలిటీషియన్ క్యారెక్టర్స్ చేస్తున్నావు అలా కాదు, నెక్స్ట్ ఇంకోటి ఏదో చేయాలి. ఎందుకంటే రెగ్యులర్ అవ్వకూడదు, మీరు అన్న పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఆడియన్స్కి కొత్తగా కనిపించాలి. ఇంకేదైనా చేయాలంటే అప్పుడు వెయిట్ లాస్ అవ్వాలని చెప్పి డిసైడ్ అయ్యాయి, వెయిట్ లాస్, హెయిర్ గ్రోత్, హెయిర్లో కూడా ఏదైనా డిఫరెంట్ స్టైల్స్ చేయాలని. లక్కీలీ ఆ లీన్ అవ్వడం, నన్ను పిలవడం, ఫోటోషూట్ చేయడం అవి లక్కీలీ బాగా కనెక్ట్ అయ్యానండి. ఆ లుక్కి బాగా దగ్గరగా కనెక్ట్ అయ్యాను, ఆ స్లాంగ్ మాట్లాడేటప్పుడు కానీ ఆ టైంలో ఫోటోషూట్ అప్పుడే నేను ఆ స్లాంగ్లో బిహేవ్ చేయడం అలా చేశానండి. ఓకే, ఇప్పుడున్న హీరోస్ అందరూ కూడా మీకు ఒక ఇన్స్పిరేషన్? అవునండి. సో సెట్లో ఉన్నప్పుడు వెంకటేష్ గారి దగ్గర నుంచి మీరు ఏం నేర్చుకున్నారు? హైలీ డిసిప్లైన్ అండి, చెప్పాను ఇందాక మీకు పాయింట్ ఆఫ్ వ్యూలో. ఆయన ఎప్పుడు కెమెరాకి దగ్గరలోనే ఉండేవాళ్ళు, బాగా గ్యాప్ ఉందంటేనే ఆయన క్యారవాన్లోకి వెళ్తారు కానీ లేదంటే అందుబాటులోనే ఉండేవాళ్ళు. తర్వాత డెడికేషన్ మీ ఇంకా చెప్పాలంటే ఈజ్ ఎ లెజెండ్. ఒక లెజెండ్ ఆయన చూడని క్యారెక్టర్లు కాదు, ఆయన తెలియని యాక్టింగ్ కాదండి. ఒక డిఫరెన్షియేట్ చేయడం కోసం, ప్రేక్షకులను మెప్పించడం కోసం చాలా డెడికేటెడ్గా, అంటే మార్చ్ టైంలో మంచి ఎండలు ఉన్నా సరే ఆ ఏజ్లో కూడా ఆయన టఫ్ టైంలో కూడా ఆయన శాండ్లో పడి ఫైట్లు చేయటం, బాడీ పెయిన్స్ రావటం ఇలాంటివన్నీ కూడా. అంటే ఒకసారి క్యాజువల్ అది ఐ థింక్ అది తమిళనాడులోనండి, రియలిస్టిక్ లొకేషన్స్లోనే, అంత ఎండలో నిజంగా చేశారు. చాలా మండు టెండ్ అది ఐ థింక్, అంటే నేను లేవండి పీటర్ హిన్స్ మాస్టర్ ఐ థింక్ 1 వీక్ అలా పట్టుండొచ్చు బేసిక్గా, నాకు తెలియదు అంత. అంటే
ఎందుకు అంతకోసం అలా కష్టపడుతున్నారంటే ఏదో చూపించాలి ఆడియన్స్కి, ఏదో కొత్తగా చూపించాలి, నన్ను నేను మళ్ళీ ఏదో ప్రూవ్ చేసుకోవాలి. ఈ క్యారెక్టర్ని కూడా నేను 100% నేను ప్లే చేసి ఆడియన్స్ని బాగా మెప్పించాలి అనే తపన ఉండదు. చూసారండి, అరే ఇంత స్టార్డమ్స్ రావడానికి అంత ఈజీ కాదు, దీని వెనకాల ఎంతో కష్టం, ఎంతో శ్రమ, ఎంతో శరీరాన్ని హోనం చేసుకుంటే కానీ వీళ్ళు ఈ స్టేజ్కి జనాలను మెప్పించరు అని వాళ్ళే ఉంటే మనం ఇంకెంత కష్టపడాలి, మనం ఇంకెంత చేయాలి, మనం ఇంకెంత నేర్చుకోవాలని నాకు సెల్ఫ్ రియలైజేషన్ ఎప్పుడు ఉంటుందండి. అలా చూసి నేర్చుకుంటానండి. నారప్ప అసలు అదందరూ కూడా థియేటర్లో చూడాలి అని, అసలు ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వింటేనే ఇట్లా గూస్ బంప్స్ వచ్చినాయి. సో ఓటీటీ ఎలా ఫీల్ అయ్యారు ఓటీటీ అనగానే? ఇప్పుడు బేసిక్గా సినిమా చేసేటప్పుడు ఎవరు అనుకోలేదండి, అందరూ సిల్వర్ స్క్రీన్, అందరూ ఆబ్వియస్లీ అందరూ సిల్వర్ స్క్రీన్ సిల్వర్ స్క్రీన్ సిల్వర్ స్క్రీన్. అంటే ప్రకృతి వైపరీత్యం అనుకుందామా లేకపోతే అనుకోని ఇలాంటి ఒక సిచ్యువేషన్లోకి వస్తామా అని చెప్పి ఎవరికి తెలియదండి. ఇలాంటి ఒక డైనమిక్ తెలియని సిచ్యువేషన్లోకి వచ్చిన తర్వాత ఒక్కసారిగా అంతా కకలవికలం అయిపోయింది, టోటల్ వ్యవస్థ ప్రపంచ వ్యవస్థే అయిపోయింది. కానీ సినిమా స్టార్ట్ చేశారు, రిలీజ్ చేయాలి, చూస్తుంటే ఎప్పుడు లాక్డౌన్స్ పడతాయో తెలియదు, థియేటర్లకు ఆడియన్స్ వస్తారో లేదో తెలియదు, ఒకవేళ వస్తే ఎవరి నుంచి అయినా ఎవరికైనా స్ప్రెడ్ అయితే ఎలా ఉంటుందో సిచ్యువేషన్స్ తెలియదు. ఇలాంటి టైంలో ఇంకా అందరూ ఇంకా తప్పక ఎవరికి ఇష్టం ఉండదు, ఎందుకంటే ఇది ఇట్స్ అల్టిమేట్, ఇది అల్టిమేట్గా ఇది మనకి థియేటర్లో చూసే సినిమానే అల్టిమేట్ 100%. ఎందుకంటే ఏదైతే ఆడియన్స్ కోరుకుంటారో కొత్తదనాన్ని అది ఇందులో 100% ఉంది. కాబట్టి ఇది థియేటర్లో చూడాలనే అనుకున్నాం అందరం, కానీ తప్పని పరిస్థితుల్లో ఓటీటీకి వచ్చామండి. శ్రీకాంత్ అడ్డాల గారి సినిమాలు అంటే అన్ని ఒకటే వైపు ఉంటాయి అంటే మనకు తెలుసు, ఆయన చేసే జోనర్ అంతా కూడా. సో ఆయనతో ఎలా అనిపించింది మీకు వర్కింగ్ ఎక్స్పీరియన్స్? చాలా బాగా అనిపించింది. అంటే నేను కొత్తగా ఇంకోటి ఏదో నేర్చుకున్నానని చెప్పడానికి శ్రీకాంత్ అడ్డాల గారు మెయిన్ కారణం. చెప్పాను కదండి మీకు, నేను ఫస్ట్ డే లొకేషన్లో ఎంటర్ అయిన తర్వాత దానికి ముందు కూడా ఒకటే హోటల్లో స్టే చేస్తున్నప్పుడు నన్ను పిలిపించారండి ఒకరోజు, అంటే నెక్స్ట్ డే మనం షూటింగ్కి వెళ్తున్నాం అనగా పిలిపించారు. నేను కూడా ఏదో నోట్స్ ప్రిపేర్ చేసుకొని సార్ దగ్గరికి వెళ్ళాను. వెళ్తే ఎలా నువ్వు అసలు ఎలా స్టడీ చేసావు ఏంటి అని అడిగారు. దాని గురించి డిస్కస్ చేసి మాట్లాడాను. తర్వాత ఆయన చెప్పారు అసలు క్యారెక్టర్ ఇన్డెప్త్ ఏంటి, ఎందుకు క్యారెక్టర్ అలా బిహేవ్ చేస్తుంది, ఈ క్యారెక్టర్ మోడ్యులేషన్స్ ఎలా ఉండాలి, ఎలా బిహేవ్ చేయాలి, టైమింగ్ ఎలా ఉంటుంది, డైలాగ్ మోడ్యులేషన్ టైమింగ్, ఇవన్నీ కూడా ఆయన కూర్చోబెట్టి ఒక 2 hours వరకు డిన్నర్ చేస్తూ ఎక్స్ప్లెయిన్ చేశారు. అలా ఆయనతో కనెక్ట్ అయినా, అలాగే సెట్స్లోకి వెళ్ళినా కూడా ఆయన అసలు ఏమనుకుంటున్నారు, ఆ క్యారెక్టర్ ఎలా బిహేవ్ చేస్తుంది, ఆ మోడ్యులేషన్స్ ఎలా ఉన్నాయని ఎప్పటికప్పుడు చెప్తూ ఉండేవాళ్ళని, ఈ మోడ్యులేషన్లో చెప్పు, ఇలా ట్రై చేయి, టేక్ తీసుకున్నా పర్లేదు, ప్రాక్టీస్ చేసుకో అని చెప్పి బాగా చెప్పారండి. అలా రైతేజ గారు ఎలాంటి ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఆయనంత ఆయన పైకి ఎదిగిన హీరో, జాగ్రత్తలు ఏం లేదండి. ఇక్కడ ఇప్పుడు రవితేజ గారు చాలా ఫ్రీగా ఉంటారు, ఆబ్వియస్లీ రవితేజ గారు కానీ లేకపోతే వెంకటేష్ గారు కానీ అందరూ ఫ్రీగానే ఉంటారు. ఎవరు మనం లోపల మనం ఫీల్ అవుతాం, మనకి మనకి మనకు ఒక టెన్స్ ఉంటుంది, అది 2-3 సార్లు మాట్లాడు అలా పోతూ ఉంటుందండి. అయితే వన్స్ క్యారెక్టర్లోకి వెళ్ళి క్యారెక్టర్ ప్లే చేస్తున్నప్పుడు అది అంత నాకు ఉండదండి అది, ఎందుకంటే ఆ టైంలో మనం యాక్టర్, నేను యాక్టర్ అని ఫీల్ అయ్యి నాకు డైరెక్టర్ గారు ఒకటి చెప్పారు, టేక్ దీని వెనకాల ఒక పెద్ద ప్రొడక్షన్ జరుగుతూ ఉంటుంది కదా, లైట్స్ పెడతారు, ఇదంతా టైం టేకింగ్ ప్రాసెస్, అప్పుడు డెఫినెట్గా కాన్షియస్లో ఉండాలి, కాన్షియస్లో ఉండే చేయాలి. అందుకని రవితేజ గారిని చూస్తుంటే మనకే ఎనర్జీ వచ్చేస్తుంది, నాకైతే ఫుల్ ఎనర్జీ వచ్చేస్తుంది, ఫుల్ అలాగే ఉంటారు, చాలా క్యాజువల్, చాలా రియలిస్టిక్గా ఉంటారు రవితేజ గారు, లేదు చాలా ఫ్రెండ్లీ నేచర్ అండి, హై ఫ్రెండ్లీ నేచర్ రవితేజ గారు, కలుపుకొని వెళ్ళిపో కలుపుకొల్దాను అంటారు చూడండి, అలా ఉంటారు రవితేజ గారు. రాజీవ్ కనకాల గారు, ఝాన్సీ గారు, అలాగే ప్రియామణి గారు, వీళ్ళందరూ కూడా ఎక్స్పీరియన్స్ ఉన్న ఆర్టిస్టులు. సో అందులో ఇది కొంచెం యాసకు సంబంధించినటువంటిది, అప్పుడు మీకు కొంచెం ఏమైనా టెన్స్ గా ఫీల్ అయ్యారు? వెరీ కంఫర్టబుల్ గా, ఎందుకంటే బికాస్ ఆఫ్ నాకు శ్రీకాంత్ అడ్డాల గారు ఎప్పుడు చెప్తూనే ఉన్నారండి మోడ్యులేషన్స్ అవి, ఎప్పటికప్పుడే దాన్ని నాకు ఏమైనా తప్పులు ఉన్నా సరే నేను వెళ్ళి అడిగినా అది రీరైట్ చేసుకుంటూనే ఉన్నాం, కానీ ఎక్కడ టెన్స్ ఫీల్ అవ్వలేదు. ఓకే, సో మీరు ఇప్పుడు ఒక ఆర్టిస్ట్, మీకు తీసుకొచ్చి ఒక స్క్రిప్ట్ మీ చేతిలో పెట్టినప్పుడు ఇలా చేయాలి అలా చేయాలి అనుకుంటారు, కానీ బీయింగ్ ఏ మీరు అసిస్టెంట్ డైరెక్టర్ గా ఇది ఇంకొంచెం మార్పు చేయొచ్చు, ఇది ఇంకా బాగా చేయొచ్చు, ఇంప్రూవైజ్ చేయొచ్చు అనే ఆలోచన మీకు ఎప్పుడైనా వచ్చిందా? వస్తుందండి అది. అయితే స్క్రిప్ట్ రీడ్ చేసినప్పుడు ఫస్ట్ టైం రీడ్ చేసేస్తాం, అంటే అసలు ఎలా ఉంది ఫ్లో చదువుకుంటాం, సెకండ్ టైం నా క్యారెక్టరైజేషన్ ఫాలో అవుతూ వెళ్తాను కదండి, వెళ్ళేటప్పుడు దాన్ని ఓన్ చేసుకుంటాను. దాన్ని ఓన్ చేసుకున్నప్పుడు మనకి కొన్ని కరెక్షన్స్ ఏమైనా అనిపించి యాడ్ డౌన్ ఏమైనా అనిపించినప్పుడు
డైరెక్టర్ గారిని అడుగుతాను అనమాట. డైరెక్టర్ సార్, ఇది ఇలా ఏమైనా మార్చేస్తే, ఇలా ఏమైనా చేయొచ్చా అంటే, మనం చెప్పింది కరెక్ట్గా అక్కడ సిచ్యువేషన్కి ఎటువంటి డిస్టర్బెన్స్ లేదనుకోండి, యాడ్ చేసుకోవచ్చు. లేదనుకోండి, సార్ ఇది ఎందుకు ఇలా ఉంది అని డౌట్ అడిగితే దాని ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు, ఇది ఆ మూడ్ ఇలా ఉంది ఇలా ఉంది అని అంటే మళ్ళీ కనెక్ట్ అవుతాం. ఓకే ఓకే, ఇది ఇలా చేంజ్ చేసుకోవాలి, ఇలా అనుకుంటున్నాడు కాబట్టి అని అలా ఉంటుందండి. సో ఫిల్మ్ ఇండస్ట్రీ అనగానే కలర్ఫుల్ వరల్డ్, అది అందరికి ఒక ప్యాషన్ ఉంటుంది, ఇష్టం ఉంటుంది. బయట నుంచి చూసినప్పుడు ఎలా అనిపించింది, ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఎలా ఉంది, ఎలాంటి డిఫరెన్సెస్ ఎక్స్పీరియన్స్ అయ్యారు మీరు? బయట నుంచి చూసినప్పుడు క్రేజీ అండ్ ఫ్యాన్. ఎందుకంటే మనం ఇప్పుడు కామెడీ చూస్తాం, మనం నవ్వుకుంటాం, మనం కూడా అలాంటి డైలాగ్ వేస్తాం, సెటైర్ వేస్తాం, బ్రహ్మానందం గారు ఇలా చేశారు అని చెప్పి, లేకపోతే వెంకటేష్ గారు ఇలా చేశారు, చిరంజీవి గారు ఇలా చేశారు, బాలకృష్ణ గారు ఈ పంచింగ్ ఇలా చెప్పారు, సంసమారెడ్డి ఇలా డైలాగ్ ఇలా చెప్పారు, నన్ను అనుకుంటాం. వెన్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరిది వాళ్ళే వెర్సిటాలిటీ స్టైల్ ఉంటుందండి, ఎవరికి వాళ్ళకి ఒక ఇండివిజువల్గా ఒక పర్ఫార్మెన్స్ స్టైల్ ఉంటుంది, ఫ్యాన్ బేస్ ఉంటుంది, ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా ఎవరు బయట అంటే, బయట ఉన్నప్పుడు మనం ఫ్యాన్గా ఉన్నప్పుడు చాలామంది పోల్చుకుంటూ ఉంటారు, కానీ ఇక్కడ అందరూ చాలా కష్టపడతారు. ఆ కష్టం అది ఆడియన్స్ని మెప్పించడం కోసం చాలా డెప్త్గా కష్టపడుతూ ఉంటారు కదా, ఆ కష్టం ఏంటి అని తెలిస్తే మనకి అది చాలా ఎంకరేజింగ్ అనిపిస్తుంది అండి. అది ఓకే, మనకి ఇచ్చిన క్యారెక్టర్ చేసి వెళ్ళిపోదాం అనే ఆలోచన ఉన్న వాళ్ళకి కూడా పక్కన వాతావరణం చూసి వాళ్ళు కూడా డెఫినెట్గా ఉంటుందండి. ఇప్పుడు నేను బాగా పెర్ఫార్మెన్స్ చేస్తున్నాను అనుకోండి, అవతల వ్యక్తి కూడా ఇంకా బాగా చేస్తుంటే నాకు ఓ కామ్ అసలు ఇంకా అనిపిస్తుంది, ఓ సూపర్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు కదా, మనం ఇంకెంత బాగా చేయొచ్చు, ఇంకెంత బాగా చేస్తే ఇంకెంత బాగా అవుట్పుట్, నన్ను చూసి తాను అరే భలే చేశాడు కదా పంచ్, ఇంకొకటి ఏం దీనికి యాడ్ చేయాలి అని చెప్పి వాళ్ళ ఒక పంచ్, ఇలా ఒక మంచి అవుట్పుట్ బయటకు వస్తుంది యాక్టింగ్ లో. డైలీ లెర్నరే కదా, 100% అది మహాసముద్రం కదండి, అది ఎప్పటికప్పుడే లెర్న్ చేస్తుండాలి. అంటే మనకి ఇప్పుడు యాక్టింగ్ గురించి మాట్లాడుకుంటుంది, మనకి ఎప్పుడో 1935 స్టార్ట్ అయిన తెలుగు సినిమా ఇండస్ట్రీ ఇప్పుడు 2020 ఈ మధ్యలో ఎన్ని చేంజ్ ఓవర్స్ ఉంటాయో, యాక్టింగ్లోనే బోల్డ్ చేంజ్ ఓవర్స్, స్క్రిప్ట్లో చేంజ్ ఓవర్స్, కెమెరా వర్క్లో చేంజ్ ఓవర్స్, లైటింగ్లో చేంజ్ ఓవర్స్, సీజీస్ అని అవని ఇవని ఎప్పటికప్పుడు మ్యూజిక్, ఇలా ఎప్పటికప్పుడు అన్ని చేంజ్ అవుతూనే ఉంటాయండి. ఇది మనీ ఎర్న్ చేయడం అనేది పెద్ద విషయం కాదు, కానీ మనీ మేనేజ్మెంట్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ విషయం. ఒక్కొక్క రూపాయి కూడా మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించి ఖర్చు పెడతారట, ఈ ఆలోచన అసలు ఎలా వచ్చింది? ఆలోచన అంటే ఇప్పుడు ఇండస్ట్రీకి, ఏ ఇండస్ట్రీ అంటే ఒక జాబ్ చేసేటప్పుడైనా లేదంటే ఏదైనా ఒక ఇండస్ట్రీలోకి వెళ్ళాలి అనుకున్నప్పుడు బిఫోర్ దట్ ఏంటి, ఎలా మనకు ఒక బ్యాక్ ఎండ్ కొన్ని స్టోరీస్ ఇలా ఉన్నాయన్నీ కూడా మనం తెలుసుకుంటూ ఉండాలండి. తెలుసుకుంటూ ఉండి ఓకే మనం సస్టైన్ అవ్వాలి, వెళ్ళాలి, ఏం చేయాలి, ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి, మనం వెళ్ళగానే ఆపర్చునిటీస్ వస్తాయని గ్యారంటీ ఏంటి, రాకపోవచ్చు, అప్పుడు ఎలా సస్టైన్ అవ్వాలి, అంటే ఎకానమీని కరెక్ట్గా జాగ్రత్తగా సెటిల్ చేసుకొని, అంటే ఇండస్ట్రీలోనే ఉండాలి అని ఫిక్స్ అయ్యి ఉన్నాం అనుకోండి, అవును అప్పుడు జాగ్రత్తగా పెట్టుకుని, ఎందుకంటే ఈ మనకి ఇప్పుడు జాబ్కి వెళ్ళాం అనుకోండి ఎవ్రీ మంత్ శాలరీ ఉంటుంది, ఇక్కడ అలా ఉండదు కదా, ఇక్కడ ఒక సినిమా చేస్తాం, ఒక సినిమా తర్వాత ఒక 1 ఇయర్ ఖాళీ రావచ్చు, లేకపోతే 2 ఇయర్స్ కూడా ఖాళీ రావచ్చు, ఆ వచ్చిన డబ్బుల్ని మనం చూసుకోకుండా ఖర్చు పెట్టేసాం అనుకోండి, అప్పుడు ఏమైంది, నెక్స్ట్ ఇమీడియట్ ఏదైనా ఆపర్చునిటీ రాకపోతే మనం క్రెడిట్స్ తెచ్చుకోవాల్సి వస్తుంది, క్రెడిట్స్ తెచ్చుకుంటే టెన్షన్స్, మళ్ళీ సినిమా ఎప్పుడు వస్తుందో లేదో తెలియదు, దీనికోసం వాళ్ళకి మన వాళ్ళు మన మీద బేస్ అయ్యి ఉంటారు, వాళ్ళకి కట్టాలి, ఈ టెన్షన్లో ఉన్నప్పుడు సినిమా ఆపర్చునిటీ వచ్చిన మనం యాక్ట్ చేయలేం, దానికంటే కూడా వచ్చిన మనకు వచ్చిన మనీని జాగ్రత్తగా సస్టైన్ చేసుకుంటూ ఏ రూపాయిని పాడు చేయకుండా ప్రతి రూపాయిని జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్ళి, అంటే అధిక ఖర్చులు తగ్గించుకోవడం, కొద్దిగా ఇంటి పట్టునే ఉండడం, సంథింగ్ అలాంటి ఎకానమీని తెలుసుకుంటూ వాటికి ఖర్చు పెట్టుకోవాలి అంటానంట. అసలు ఎక్కడ మీ ఊరు, ఎక్కడ నేటివ్ ప్లేస్? విజయవాడ. విజయవాడ, ఓకే. ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలా మంది కృష్ణా జిల్లా వాళ్ళే ఉంటారు. సో ఏంటి, ఎందుకు కృష్ణా జిల్లా వాళ్ళకు సినిమా అంటే ఒక ప్యాషన్? ఇలా అదేం లేదండి, కృష్ణా వాటర్ చాలా పవర్ఫుల్, అమ్మవారు కూడా ఉన్నారు కదా. సో ఫ్యామిలీ, అమ్మా నాన్న ఏం చేస్తుంటారు? అంతా విజయవాడ అండి. ఏం చేస్తుంటారు? బిజినెస్ చేస్తారు. జనరల్ గా కొంచెం డబ్బు పరమైనటువంటి ఫైనాన్షియల్ స్ట్రగుల్ పడితేనే డబ్బు గురించి ఒక వాల్యూ వస్తుంది అంటారు. సో అందుకు గురించే అడిగాను ఈ క్వశ్చన్ అన్నమాట. అది ఇప్పుడు డబ్బులు పంపించమంటే పంపిస్తారండి, అది ముఖ్యం కాదు. ఇప్పుడు మా నాన్నగారు వాళ్ళు నన్ను ఒకటి చేయాలనుకున్నారు, నేను ఇంకొకటి అవ్వాలనుకున్నాను. వాళ్ళు ఏం చేయాలనుకున్నారంటే పోలీస్ డిపార్ట్మెంట్లోకి పంపించాలనుకున్నారు. బట్ నాకున్న అప్పుడు నాకున్న క్వాలిఫికేషన్స్ అన్ని రెడీ అవుతున్నాను అనమాట. మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నాను, నేను బీకామ్ అండి.
అయింది బీకామ్. తర్వాత ఆ బీకామ్ చేసినప్పుడు అన్నిటికీ రెడీ అయిపోతున్నాను. డెఫినెట్గా నేను పోలీస్ జాబ్ కొట్టాలని చెప్పి మా నాన్నగారు వాళ్ళు అనుకుంటున్నారు. ఎన్సీసీ చేశాను, ఎన్సీసీ సర్టిఫికేట్ చేశాను. తర్వాత స్పోర్ట్స్లో ఉన్న వాలీబాల్ సౌత్ జోన్ వరకు ఆడానండి, భారత వాలీబాల్. అలాగే రన్నింగ్, హై జంప్, లాంగ్ జంప్ అన్నిట్లోనూ మెరిట్ స్టూడెంట్ నేను. అలాగే మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నాను. ఇవన్నీ కూడా రెడీ అవుతున్నాను ఇంకా డెఫినెట్గా పోలీస్ జాబ్కి. అక్కడ నేర్చుకున్న మార్షల్ ఆర్ట్స్ ఇప్పుడు ఇక్కడ మీకు యూజ్ అవుతుంది. ఆబ్వియస్లీ అవునండి. నేర్చుకుంది ఎప్పుడు ఊరికే పోదంటారు. అవును. అంటే మీరు ఫస్ట్ టైం ఆర్జీవి గారి సినిమాలో చేసినప్పుడు ఓకే మీకు ఒక రోల్ ఇచ్చి ఈ క్యారెక్టర్ ఇస్తున్నా ఇలా చేయాలంటే చేయడం వేరు, కానీ అక్కడ ఆల్రెడీ ఒక పర్సన్ ఇమిటేట్ చేసుకుంటూ చేయాలి. దానికి ఎంత హార్డ్ వర్క్ చేశారు మీరు? హార్డ్ వర్క్ నేను ఎప్పుడు హార్డ్ వర్క్ అని నేను ఫీల్ అవునండి. అందరూ హార్డ్ వర్క్ అంటే స్మార్ట్ వర్క్ కూడా కాదు, ఇష్టం, ప్యాషన్. హార్డ్ వర్క్ స్మార్ట్ వర్క్ని పక్కన పెట్టేస్తే ఏదైనా ఇప్పుడు ఇక్కడికి వచ్చి నేను 15 ఇయర్స్ అయింది. స్ట్రగుల్ అంటారు దేనికి స్ట్రగుల్, నాకు ఇష్టమై వచ్చాను. 15 ఏళ్ళు అవునండి. అయితే దేనికి స్ట్రగుల్ నాకు అనిపించట్లేదు. ఎందుకనంటే నాకు ఇష్టమై వచ్చాను, నాకు ఇష్టమై చేస్తున్నాను. నాకు ఇష్టమై చేస్తున్నప్పుడు స్ట్రగుల్ ఏంటి? డెఫినెట్గా ఉండదు స్ట్రగుల్. ఎందుకంటే దాంట్లో హ్యాపీనెస్ని చూస్తున్నాను ఎవ్రీ టైం. నాకు ఇష్టమైన పని కోసం నేను ఎంతైనా సరే వెయిట్ చేస్తున్నాను, ఎలా అయినా సాధించాలని అనుకుంటున్నాను. అలా నాకు ఎప్పుడూ అనిపించలేదండి. అంటే ఆపర్చునిటీ వచ్చింది, బాగా చేయాలి, ఆర్జీవి గారిని బాగా ఇంప్రెస్ చేయాలి. నా ఫస్ట్ టార్గెట్ ఆర్జీవి గారిని బాగా ఇంప్రెస్ చేయాలి. ఎలా చేయాలి, ఏం చేయాలి, ఏం హోంవర్క్ చేయాలి. అప్పుడు ఇంకా నేను అంతకుముందు నేను అసిస్టెంట్గా ఉన్నప్పుడు అప్పుడు నేను ఎప్పుడు రాసుకుంటూ ఉండేవాడు. నాకు ఎక్కువ రైటింగ్ అలవాటు అండి. ఆ రైటింగ్ అలవాటు, కెమెరా యాంగిల్స్ అని అవని ఇవని అవన్నీ రాసుకోవడం, తర్వాత క్యాటరైజేషన్స్ అసలు ఎలా జరుగుతున్నాయి ఏంటి ఇవన్నీ రాసుకోవడం, ఆ రాసుకోవడం అవన్నీ చేయడం. వంగవీటికి ముందు 4 సినిమాలు హీరోగా కూడా చేశాను, బట్ వాటి నుంచి నాకు పేరు రాలేదు. వంగవీటికి దగ్గరికి వచ్చేసరికి ఇట్స్ ఎ లైవ్ క్యారెక్టర్. ఈ లైవ్ క్యారెక్టర్ కొన్ని మెజర్మెంట్స్ ఉన్నాయి, కొన్ని మీటర్స్ ఉన్నాయి. కంపల్సరీ వీటిని 100% అబ్జర్వేషన్ చేసి ఎలా అయినా నేను ప్రూవ్ చేసుకోవాలి, నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి ఆర్జీవి గారి దగ్గర. ఇప్పుడు ఏంటంటే వంగవీటి అతను లేరు. అవునండి, నెహ్రూ గారు లేరు, కానీ సిబిఎన్ గారు ఉన్నారు. అవునండి, వైఎస్ఆర్ గారి వీడియోస్ అయినా ఉన్నాయి కనీసం చూడండి. మరి ఆ క్యారెక్టర్ ని ఎలా అయితే ఇప్పుడు కొన్ని మెజర్మెంట్స్ ఉంటాయి డెఫినెట్ గా. అప్పుడు అసలు బేసిక్గా ఇవన్నీ మనకు అవుట్లుక్లో తెలిసే విషయాలు, వాకింగ్ కానీ లేకపోతే గెస్టర్స్ కానీ ఇవి. మిగతాది మనస్తత్వం ఉంటుంది. ఇప్పుడు ఈ మనస్తత్వమే ఇంపార్టెంట్. ఈ క్యారెక్టర్ ఎలా బిహేవ్ చేస్తుంది, ఈ క్యారెక్టర్ మనసు ఎందుకు ఇలా ఉంది, ఇన్ని విషయాల మధ్య కూడా ఇంత సెటిల్డ్గా ఉన్నారు అంటే ఎంత రెస్పాన్సిబిలిటీ అయి ఉంటారు ఉండాలి, ఎలా అయినా ఆ ఉండే వేరియేషన్ వాటిని ఎప్పుడైతే మనం పరకాయ ప్రవేశం లాగా మనం తీసేసుకోవాలి దాన్ని. ఇంకా ఆయనే నేను, ఆయనే నేను అని అనుకున్నప్పుడు అది నిదానంగా మీకు అది ఇంజెక్ట్ అయిపోద్ది అనుకున్నప్పుడు డెఫినెట్గా మీలోంచి అవుట్పుట్ వస్తుంది అండి. ఆర్జీవి గారి నుంచి ఇలా కాల్ వచ్చినప్పుడు ఫస్ట్ ఆయన దగ్గరికి వెళ్లే ముందు ఆయన గురించి ఏం తెలుసుకున్నారు? వెళ్ళిన తర్వాత అసలు ఆయన ఎలా అర్థమయ్యారు మీకు? బేసిక్గా ఆయన అర్థం చేసుకోవడానికి అనే అంటే ఇప్పుడు ఫస్ట్ ఆపర్చునిటీ వచ్చింది. నా ఫోటోషూట్కి అడిగి పిలిచినప్పుడు ఆయన లేరండి. ఇక్కడ అగస్తి మంజు అన్నాను ఉన్నారు, ఆయనే ఫోటోషూట్ చేశారు. ఫోటోషూట్ చేసి ఇమీడియట్ ఆర్జీవి గారికి పంపించారు. చూసారు, ఆయన ఓకే చేశారు. తర్వాత బాంబే రమ్మన్నారు. బాంబే వెళ్ళాం 15 ఆగస్ట్ ఆ రోజు. ఆయన వెళ్ళంగానే నాకు ఒక ఫోటో కావాలి సార్, ఆయన చూడంగానే ఫస్ట్ అంటే అంత ఇష్టం ఉంది, అంత క్రేజ్ ఉంది ఆయన అంటే. ఫోటో దిగాను, తర్వాత కాసేపు ఆయన చిట్చాట్, సినిమా గురించి దాని గురించి మాట్లాడారు. అలా జరిగింది. ఇంకా తర్వాత షూటింగ్ స్టార్ట్ అయ్యి రషెస్ ఫస్ట్ షెడ్యూల్ రషెస్ చూసి ఆయన మెసేజ్ చేశారు పర్సనల్గా, టెర్ఫిక్ క్యారెక్టర్ చేస్తే బాగా ప్లే చేస్తున్నావు అని చెప్పి లవ్ సింబల్స్ అవి పెట్టి వి విల్ మీట్ రాక్ అని చెప్పి మెసేజ్ పెట్టారు. ఇంకా హ్యాపీ అంతే. అమ్మాయ్యా ఎవరినైతే ఇంప్రెస్ చేయాలని అనుకుంటున్నామో వాళ్ళకి నచ్చేసాం. ఇంకా తర్వాత ఇంకా పబ్లిక్కి ఇంకా నచ్చేస్తాం, ఇండస్ట్రీలో కూడా అందరికీ రీచ్ అవుతామని కాన్ఫిడెన్స్ వచ్చింది. సో ఎన్టీఆర్ బయోపిక్ చేశారు, సో అందులో వైఎస్ఆర్ గారి క్యారెక్టర్, సో బాలకృష్ణ గారితో వర్క్ చేయడం ఎలా అనిపించింది? చాలా బాగా అనిపించిందండి. బాలకృష్ణ గారు అనగానే మంచి పంచువాలిటీ ఉన్న పర్సన్ అంటారు, అలాగే కొంచెం కోపం ఎక్కువ, ముఖం మీద కోపం కూడా అంటారు. అసలు సెట్స్ లో ఎలా ఉంటారు? లేదండి, చాలా కూల్ గా ఉంటారండి, ఫ్రెండ్లీగా ఉంటారు. నన్ను నేను ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు గెటప్లో వచ్చినప్పుడు నన్ను రాజశేఖర్ రెడ్డి గారు అని పిలిచేవాళ్ళు, పిలిచి కూర్చొని రాజశేఖర్ రెడ్డి గారు ఇలా బిహేవ్ చేసేవాళ్ళు, ఇలా ఇలా ఉండేవాళ్ళు అని చెప్పి నాకు కొన్ని సజెషన్స్ ఇచ్చారు. గెటప్ లేకుండా మీతో పర్సనల్గా మాట్లాడినప్పుడు? గెటప్ లేకుండా ఎప్పుడు పర్సనల్గా మాట్లాడలేదండి. ఎప్పుడు నేను లొకేషన్లో మేకప్ అది వేసుకొచ్చి ఆయన్ని మీట్ అయ్యాను, కానీ
గెటప్ లేకుండా ఎప్పుడు మాట్లాడలేదు. ఓకే, ఏం అబ్జర్వ్ చేశారు ఆయన దగ్గర నుంచి అంటే ఇది నేర్చుకోవచ్చు మనం అలా ఆ విధంగా? డిసిప్లైన్, అందరితో కలిసి ఉంటారండి, చాలా పంచువాలిటీ ఉంటుంది, ఫ్రెండ్లీగా ఉంటారండి, చాలా హ్యాపీగానే ఉంది నాకైతే ఆయనతో వర్క్ చేయడం అండి. సో ఇప్పుడు నారప్పలో రంగబాబు, తర్వాత ఆటగాడు మున్న, టచ్ చేసే చూడలో సోషలిస్ట్ క్యారెక్టర్ సత్యదేవ్, ఇంకా వైఎస్ఆర్ అయింది, సిబిఎన్ గారైంది, ఇలా చాలా చేసుకుంటూ వచ్చారు. ఇన్ని క్యారెక్టర్స్ లో మీకు హార్ట్ కి బాగా నచ్చింది, నేను ఇందులో చాలా బాగా చేసా, బాగా నచ్చిన సినిమా అందులో మీ క్యారెక్టర్ ఏది? అంటే ఇప్పుడు నేను ఏ క్యారెక్టర్ అయినా అది నేనే అనుకుని చేస్తానండి, అది నేను కాదు అని అనుకోను, అయి నాకు పిచ్చి పిచ్చిగా నచ్చేసి పిచ్చి పిచ్చిగా దాన్ని లోపలికి ఎక్కిచ్చేసుకునే చేస్తాను. అలాగే నేను ఇలా నాకు ఇదే ఇంట్రెస్ట్ అని నేను చెప్పలేను, ఎందుకంటే నాకు అంత ఇదిగా తీసుకుంటా క్యారెక్టర్ని. ఇప్పుడు నారప్పలో రంగబాబు చేశా, నేనే రంగబాబు, నేను అంత అంత లవ్ చేసేస్తా ఆ క్యారెక్టర్, నేనే హీరో. అది మీకు నెగిటివ్ షీట్ కనిపించవచ్చు బట్ నేనే హీరో, నేను ఏ క్యారెక్టర్ చేసినా అది నేనే హీరో అనుకొని అది గట్టిగా ఫీల్ అయ్యే నేను చేస్తాను. అందువల్ల నాకు ప్రతి క్యారెక్టర్ నేను చేసేది, ప్రతి క్యారెక్టర్ నేను ఇష్టపడతాను, నాకు ప్రతి క్యారెక్టర్ ఫస్టే ప్రతి సినిమా ఆన్ స్క్రీన్ మనం చూసుకుంటాం, అవును ఇది నా ఫేవరెట్, ఇది బాగుంది, అది ఏ క్యారెక్టర్. అలాగే అంటే అన్నీ ఒకటే పందాలో చేయలేదు కదా, వేరియేషన్ ఉన్నాయి కదండి. ఇప్పుడు సిబిఎన్ గారి క్యారెక్టర్ ఆయనది వేరే స్టైల్ ఆఫ్ యాక్టింగ్, అసలు యాక్టింగ్కే సంబంధం లేదు అది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారిది ఆయనది ఒక బాడీ లాంగ్వేజ్, రెండు డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్లు. అవి చేస్తున్నప్పుడు నాకు చాలా బాగా అనిపించింది, రెండు డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్ ప్లే చేస్తున్నాను. అటువైపు వెళ్తే మున్న అదొక మాస్ క్యారెక్టర్, తర్వాత సత్యదేవ్ సోషలిస్ట్, సాఫ్ట్ సోషలిస్ట్, తర్వాత వంగవీటి దేవిని నెహ్రూ కదా, ఆయనది కూడా ఒక స్కేల్లో నడిచే సాఫ్ట్ రెస్పాన్సిబిలిటీ క్యారెక్టర్. ఇవన్నీ ఇక్కడ ఇక్కడ వరకు ఒకటి, ఇప్పుడు చేసిన నారప్ప రంగబాబు ఒకటి, ఇవన్నీ ఒక కైండ్ అయితే నారప్ప అనేలో ఉన్న రంగబాబు వేరే కైండ్, వేరే రకమైన యాటిట్యూడ్ వచ్చింది దాంట్లోంచి, ఒక పొగరు, ఒక తెలియనితనం, ఏదో మూర్ఖత్వం, ఈ కైండ్ ఆఫ్లో ఉండే క్యారెక్టర్లోకి వెళ్ళిపోయాను. ఇది నాకు చాలా బాగా అనిపించింది. ఇది కూడా ఇప్పుడు ఇక్కడ బాగా చేసావు, సూపర్ గా చేసావు, జనాల నుంచి ఎక్కువగా అప్రిసియేషన్ వచ్చింది, లేదా ఇండస్ట్రీలో పెద్ద పెద్ద పీపుల్ నుంచి అప్రిసియేషన్ వచ్చింది, ఏ క్యారెక్టర్ కి ఎవరెవరు మాట్లాడారు? వంగవీటికి మంచి అప్రిసియేషన్స్ వచ్చినాయండి, వంగవీటికి వచ్చినాయి, లక్ష్మీ సింటిఆర్కి బాగా వచ్చినాయండి. లక్ష్మీ సింటిఆర్కి హీరోయిక్ విలన్ అని రాశారు, బయోపిక్ స్టార్ అని రాశారు, తర్వాత మ్యాన్లీ హీరో అని రాశారు, న్యూ ఎరా విలన్ అని ఇలా రకరకాలుగా రాశారండి, రకరకాల బిరుదులు ఇస్తున్నారు అసలు, రకరకాలుగా రివ్యూస్లో కానీ వాటిలో కానీ లేకపోతే పేజెస్లో కానీ ఫ్రెండ్స్లో కానీ అలా అందరూ చాలా బాగా వచ్చిందండి అప్రిషియేషన్. ఇప్పుడు ఈ నారప్పలో సురేష్ బాబు గారు చూసి ఇచ్చిన కాంప్లిమెంట్ ఏంటి? సురేష్ బాబు గారు ఫస్ట్ షెడ్యూల్ అయిందండి, ఫస్ట్ షెడ్యూల్ అయింది, రషెస్ చూసి ఈ అబ్బాయి చాలా బాగా చేశాడు, టూ షేడ్స్ క్యారెక్టర్లకి పనికొస్తాడు, నెగిటివ్ అండ్ పాజిటివ్ రెండు క్యారెక్టర్లని పనికొస్తాడు, వెల్డన్ అని చెప్పి మేనేజర్స్కి వాళ్ళకి చెప్పడం, వాళ్ళ తర్వాత నాకు సెట్స్లో షేర్ చేశారు, చాలా హ్యాపీ అనిపించింది, వెరీ హ్యాపీ. సురేష్ బాబు గారికి నేను నచ్చా, ఎందుకంటే ఇంకో షేడ్లో ఇప్పుడు వరకు చేసిన సినిమాలు ఒకటి, తర్వాత ఎలా చేస్తాడో అని ఒకటి ఉంటుంది కదండి. ఇప్పుడు అప్పటివరకు చేసిన సినిమాలు అవి వేరు, ఇది వేరు, ఈ క్యారెక్టర్ ఎలా ప్లే చేస్తాడో, ఈ క్యారెక్టర్ దగ్గర కూడా ఆయన దగ్గర నుంచి మార్కులు తెచ్చుకున్నా, ఇంకా ఒక సూపర్, ఇంకా అంతే, ఇంకా మనం పబ్లిక్లో కూడా మార్క్స్ వచ్చేస్తాయని చెప్పి నాకు అనిపించింది అండి ఆ టైంలో. మీరు చూసినటువంటి మీమ్స్లో కానీ రివ్యూస్లో కానీ మీరు చెప్పారు మీ మిస్టై ఇలా రాశారు అనేసి, అంటే పాజిటివ్, నెగిటివ్, బయోపిక్ స్టార్ ఇవన్నీ. సో జూనియర్ ప్రకాశ్ రాజ్ అని మీమ్ నేను చూసా, అవునండి, ఇది నాకు పంపించండి, నేను పంపిస్తాను, మళ్ళీ ఒకసారి సర్చ్ చేస్తే నేను పంపిస్తాను. ఇలాంటివి విన్నప్పుడు ఏమనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుంది, ఎందుకంటే ప్రకాశ్ రాజ్ గారు నార్మల్ యాక్టర్ కాదండి, ఈజ్ వన్ కైండ్ ఆఫ్, ఆయన కూడా ఒక పుస్తకం, పెద్ద లైబ్రరీ, ఎందుకంటే డిఫరెంట్గా క్యారెక్టర్ ప్లే చేస్తారు, మనస్తత్వాలతో కానీ. అది మీరు మనం ఏ సినిమాలు తీసుకున్నా సరే, సీతమ్మ వాకిట్లో సినిమాలు చెట్టు కానీ పోకిరి, ఈ రెండు సినిమాలను చూడండి, క్యారెక్టరైజేషన్స్కి అసలు సంబంధం ఉండదు. తర్వాత హిట్లర్, ఆయన హిట్లర్లో ఆయన ప్లే చేసిన ఒక సైకిక్ విలన్, అసలు ఇక్కడి నుంచి కట్ చేస్తే ఇక్కడ వరకు ఎన్ని వేరియేషన్స్ క్యారెక్టర్లు చేశారు మనకి, అవన్నీ ఆయనతో నన్ను పోల్చారంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. అదే నేను ఏదో ఇప్పుడే చిన్న చిన్నగా వస్తున్నాను కదండి. సో ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఇంకేమున్నాయి అంటే మేము విన్న ప్రకారం, ఎందుకు రాలేదని కూడా చెప్తానండి, ఎందుకు రాలేదని అంటే నన్ను నేను మార్చుకోవడం అనేది నాకు ఇష్టం బేసిక్గా, ఒకటే క్యారెక్టర్లో ఉండాలని నేను అనుకోను, ఇంకా కొత్త ఇంకో వేరే ఏదో చేయాలి. ఓ ఇది ఈ ప్లే చేసాం కదా, ఇప్పుడు సిబిఎన్ గారి క్యారెక్టర్, రాజశేఖర రెడ్డి గారి క్యారెక్టర్ హై రేంజ్ అసలు, ఇంకా వీటి తర్వాత ఇంకేం చేయాలి, ఇంకోటి ఏదో చేయాలి కొత్తగా,
చేయాలంటే ఫస్ట్ మీకు ఆఫర్ రావాలి. వస్తుంది, ఆఫర్ రాదు అని మనం అనుకోకూడదండి. ఆఫర్ డెఫినెట్గా వస్తుంది. ఆఫర్ ఎప్పుడు వస్తుంది? మన పర్సనాలిటీలో చేంజ్ చూపించాలి, మన హెయిర్ స్టైల్లో చేంజ్ చూపించాలి. దీనికోసం సెల్ఫ్ మనం కష్టపడాలి. అంటే ఆపర్చునిటీ ఎవరు ఇవ్వటం కాదు, ఆపర్చునిటీ దగ్గరికి మనం వెళ్ళాలి. ఆపర్చునిటీ దగ్గరికి మనం వెళ్ళాలంటే మనలో చేంజెస్ కనిపించినప్పుడు, ఫోటోషూట్స్ చేయించుకున్నప్పుడు, మనల్ని చూపించినప్పుడు, మనం మన సర్కిల్లోకి అవి పాస్ చేసినప్పుడు చూపించినప్పుడు, అరే డిఫరెంట్గా ఉన్నాడు కదా, బాగా ట్రై చేశాడు, బాగా కష్టపడుతున్నాడు, ఓకే ఇతనికి మళ్ళీ ఇంకో ఛాన్స్ ఏదైనా ఇచ్చి చూద్దాం, ఒక డిఫరెంట్ క్యారెక్టర్ అని డైరెక్టర్స్ మన ఆలోచిస్తారు మన గురించి. అలా మనం తెచ్చుకోవాలని చెప్పి నేను అనుకునే ఉన్నాను. అలాగే సో హెయిర్ గట్టం ఇదంతా బాగా పెంచారు పుష్ప కోసమేనా ఇదంతా? అవునండి, పుష్ప పుష్పలో అల్లు అర్జున్ గారి బ్రదర్. ఓకే, సో అందులో ఏమైనా కొంచెం అప్డేట్స్ చెప్తారా అల్లు అర్జున్ ఫ్యాన్స్ కోసం? అప్డేట్స్ అంటే పుష్ప ఆల్రెడీ ట్రైలర్ రిలీజ్ చేశారు, అది ఇంకా నవ్వుతో నా భవిష్యత్ అన్న రేంజ్లో అసలు ఎక్స్ట్రాడినరీ ఉందండి. అంటే పాన్ ఇండియా సినిమాకి అంటే పైన ఉంది, అదిరిపోద్ది అనేది అక్కడే తెలిసిపోయింది. ఆ తర్వాత అంటే మేము సెట్స్లో వెళ్ళాం, తర్వాత ఇది జరిగింది. ఇప్పుడు వన్స్ సెట్స్లో అల్లు అర్జున్ గారు మనకు తెలుసు, అల్లు అర్జున్ గారు ఆయన మనకి ఆయన ప్లే చేసిన క్యారెక్టర్స్ అన్నీ డిఫరెంట్ డిఫరెంట్గానే ఉంటాయి. ప్రతి సినిమాకి ఆయన చేంజ్ ఓవర్ ఉంటుంది. మీది మీరు చూడడం కావాలంటే బాడీ లాంగ్వేజ్లో కానీ, ఫస్ట్ లుక్ ఎప్పుడైతే రిలీజ్ చేశారో అప్పుడే ఒక తెలియని ఎప్పుడిప్పుడు సినిమా వస్తుందని. అల్లు అర్జున్ గారు ఈ సినిమాతో మరో ప్రభంజనం. ఫ్యాన్స్ ఇప్పటివరకు మనకి తెలుగు స్టేట్స్లో ఉన్నారు కదా, కేరళలో సౌత్లో ఉన్నారు, ఇప్పుడు ఇండియా లెవెల్లో ఉంటారు ఆయనకి ఫ్యాన్స్, నో డౌట్. ఇండియా లెవెల్లో గ్రాబ్ చేసేస్తారు ఆయన. ఆయనకు ఆల్రెడీ డబ్బింగ్ సినిమాల వల్ల మహారాష్ట్ర ముంబైలో కూడా గుర్తుపడతారు అనేది ఒకటి ఉంది. ఇప్పుడు ఇంకా పాన్ ఇండియా ఇంకా మొత్తం ఇండియా లెవెల్లో ఆయన ఫాలోవర్స్ని పెంచుకుంటారు. ఇంకా పీక్స్ అది, అది ఇంకొక రేంజ్ లో ఉంటుందండి. అది మీకు కూడా ప్లస్ అయింది పాన్ ఇండియా సినిమాలో కనిపించడం, అంటే వేరే లాంగ్వేజెస్ కి మీకు మంచి ఆపర్చునిటీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అవునండి. సో నెక్స్ట్ ఇంకేం ప్రాజెక్ట్స్ ఉన్నాయి? క్రిష్ గారిది వెబ్ సిరీస్ ఒకటి చేస్తున్నానండి, 9 అవర్స్ అని చెప్పి. తర్వాత ఆర్కా మీడియా ఘర్షణ సినిమా, అదొక వెబ్ సిరీస్ చేస్తున్నాను ప్రెసెంట్లీ. అయితే హాట్స్టార్ డిజ్నీ అండి. ప్రెసెంట్ ఇవి నడుస్తున్నాయి. ఓకే, సో ఏమైనా సోలో హీరోగా ఏమైనా మీ దగ్గరికి వస్తున్నాయి? ఇంకా రాలేదండి, వెయిట్ చేస్తున్నాను. ఓకే, హీరోగా చేయాలని అయితే ఇంట్రెస్ట్ ఉంది? ఉందండి, ఉంది, చేస్తాను. సోలో లీడ్ చేయడానికి ఉంది ఛాన్స్. నెగిటివ్ క్యారెక్టర్స్, ఇంపార్టెంట్ కీ రోల్స్ ఏదైనా ప్లే చేయడానికి రెడీగా ఉన్నాను. ఓకే, మీరు ఫస్ట్ ఇండస్ట్రీకి వచ్చినప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్గా వచ్చారు కదా, సడన్గా ఇప్పుడు యాక్టింగ్ సైడ్కి టర్న్ అయ్యారు, అంటే మీరు అసలు ఏం అవ్వాలనుకుని వచ్చారు? యాక్టర్ అవ్వాలనుకునే వచ్చానండి. కాంటాక్ట్స్ కోసం అక్కడ వెళ్ళారా? అంతేండి, ఆపర్చునిటీ ఇప్పుడు డిజిటల్ మీడియా అవేర్నెస్ ఉందండి. ఇప్పుడు యాంకర్ మీకు ఇప్పుడు ఇప్పుడున్నీ యాంకరింగ్ సైడ్ కానీ అప్పట్లో లేవు, ఛానల్సే 4-5 ఛానల్స్ ఉండేది. ఇప్పుడు చూడండి ఎన్ని యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, వెబ్ సిరీస్లు ఉన్నాయి, సీరియల్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. అంటే ఆపర్చునిటీస్ చాలా మందికి వస్తున్నాయి. ఆ టైంలో లేదు కానీ సస్టైన్ అవ్వాలి ఎలా అయినా. నేను ఆపర్చునిటీస్ కోసం తిరిగాను, అందరిలాగే ఆల్బమ్ పట్టుకుని నేను తిరిగాను, బట్ రాలేదు. కానీ ఉండాలి, నేను ఇక్కడ ఎలా అయినా నేను ఇక్కడ ఉండాలి. ఏం చేయాలి? దానికి ముందు మనకు ముందు కొంతమంది ఇన్స్పిరేషన్ ఉన్నారు, రవితేజ గారే ఉన్నారు లైవ్గా. ఆయన కూడా ఇప్పుడు మనం మాట్లాడుకుంటాం, ఇండస్ట్రీకి రాకముందు మనకు తెలియదు, ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత తెలుస్తుంది కదండి, ఓ ఇలా ఇలా చేశారా, ఓకే ఏం చేయాలి, ఎలా వస్తుంది, మనం ఇక్కడే ఉండాలి, నేర్చుకోవాలి అని ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో. 15 సంవత్సరాల కష్టానికి ఒక పాన్ ఇండియా సినిమా వచ్చింది. అవునండి. సో ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో ఇంకా మంచి మంచి సినిమాల్లో మీరు మాకు కనిపించాలి. షూర్ అండి, తప్పకుండా. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్స్ టు NTV అండ్ టీమ్. యా, థ్యాంక్ యూ సో మచ్.